నమస్కారం. వాజి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే అలజంగి వెల్లడి. దురుద్దేశంతోనే మా కాంట్రాక్టు రద్దు చేశారని హైకోర్టును ఆశ్రయించిన నవయుగ తీర్పును వాయిదా వేసిన న్యాయస్థానం. సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పడుతున్న నిరుద్యోగులు, వాలంటీర్ల నియామకాలతో ఆందోళన చెందుతున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. గొప్ప సమాజ నిర్మాణం కోసం పనిచేసిన వ్యక్తి పాకా రాజారావు అని లోక్సత్తా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు బిబాబ్జీ అన్నారు. ఈరోజు ఆయన 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని రింగ్ రోడ్డు వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్సత్తా పార్టీ నాయకులు బాబ్జీ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అంటే పాకా రాజారావు అని, రాజారావు అంటే బీజేపీ పార్టీ అని, ఆనాడే కొత్త పేరు తెచ్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాజారావు అని తెలిపారు. ఒక్క దళితుల గుండెల్లోనే కాక అందరి గుండెల్లో కూడా సముచిత స్థానం సంపాదించుకున్న వ్యక్తి రాజారావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం 5 వ్యక్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లోగిస రామకృష్ణ, పాక ప్రమీలారాణి, పలు దళిత నాయకులు పాల్గొన్నారు. దళితులకు ఉద్యమాలు నేర్పినటువంటి మహానుభావుడు, రాజకీయ భీష్ముడైనటువంటి మన డాక్టర్ పాకా రాజారావు గారి 60వ జయంతిని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి దళితులందరం కలిసి ఎంత ఆనందోత్సవాలతో అటువంటి మహామహానుభావుడు ఆశయాల్ని మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఆయన మళ్ళీ మళ్ళీ జన్మించి మరింత స్ఫూర్తి ఈ దళిత జాతికి అందించాలని, చైతన్యపరచాలని ఆశయంతో ఇక్కడ ఆయనతో పాటు పనిచేసినటువంటి 5 మనుషులకి సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది. నూటికో కోటికో ఎక్కడో ఒక్కడ ఒక్కరే ఉంటారు, అది మీరే మీరే మాస్టర్ అనే ఒక తెలుగు పాటలాగా పాకా రాజారావు గారు అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. దళిత సంఘ దళితుల తాలూకు అభ్యున్నత కోసం పోరాడుతూనే దేశంలో జరుగుతున్న పరిణామాలను జనంకు చెప్పడంలో ఆయన విజ్ఞత సాధించారు. అందుకని ఈరోజుకి ఆయన చనిపోయినా సరే ఇప్పటికొచ్చి మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉత్తరాంధ్రలో బీజేపీ పార్టీ అంటే పాకా రాజారావు, పాకా రాజారావు అంటే బీజేపీ పార్టీ. ఈరోజు ఓట్లు తెచ్చుకోవడం చాలా కష్టమవుతున్న పరిస్థితిలో 57,000 ఓట్లు 91వ సంవత్సరంలో బీజేపీ పార్టీ నుంచి తెచ్చుకున్న ఏకైక వ్యక్తి పాకా రాజారావు. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. విజయనగరం జిల్లా సాలూరు పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో సిపిఎం పార్టీ సాలూరు మండల కార్యదర్శి ఎం శ్రీనివాసరావు మరియు గిరిజనులు సాగు చేస్తున్న అటవీ అన్సర్వే భూముల సర్వే చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, గిరిజనులకు సాగు చేస్తున్న అటవీ భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని అనేక సార్లు అధికారులకు ప్రభుత్వానికి తెలియజేసినా సర్వే జరిపి పట్టాలు ఇవ్వడం లేదు. పట్టాలు లేకపోవడం వలన ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, నష్టపరిహారాలు అందక నష్టపోతున్నామని, కావున ఎప్పటికైనా సర్వే జరిపి పట్టాలు ఇవ్వాలని కోరారు. గిరిజనులు అటవీ కోడి భూములకి అన్సర్వేడ్ భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు, అధికారులు తెలియజేస్తున్నారు. గత నెల 15వ తేదీన గిరిజనులు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే ఆ సందర్భంలో అధికారులు అందరూ కూడా వచ్చి మేము 10 రోజుల్లో సర్వేలు చేసి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి సుమారు 4 రోజులు అయిపోతుంది. ఈరోజు ఆ రోజు అని చెప్పేసి చెప్తున్నారు తప్పించి
సర్వేలు జరపడం కానీ ఆ రకమైన చర్యలకి ఎక్కడ తీసుకోవడం లేదు. అంటే ఆ గిరిజనులందరూ పోగై అధికారుల మీద ఒత్తిడి చేసి ధర్నాలు చేస్తే కానీ హామీలు ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పోరాటాన్ని గిరిజనులందరినీ కలుపుకొని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం ఎలకలపేట గ్రామం సమీపంలో లారీ బైక్ ఢీకొని ఇటకర్లపల్లి గ్రామంకు చెందిన ఊసెట్టి సత్యబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలం మలుపు కావడంతో ఎదురుగా వస్తున్న శ్రీ సాయి బోర్వెల్స్ లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమైందంటూ స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని 2019 సెప్టెంబర్ 5వ తేదీన జరుగు ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2019 సంవత్సరానికి జిల్లాలో గల కనీసం 15 సంవత్సరాల బోధనానుభవం గల ఉపాధ్యాయులు, డైట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు అన్ని మేనేజ్మెంట్ ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ మరియు ఎయిడెడ్ ప్రైవేటు మినహాయించి ఉపాధ్యాయుల నుండి ప్రతిపాదనలు కోరడమైందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారులు, మండల స్థాయి కమిటీల ద్వారా కేటగిరీకి ఒకరు చెప్పిన ప్రతిపాదనలు పంపాలి. అదేవిధంగా ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఉప విద్యాశాఖ అధికారులు డివిజన్ స్థాయి కమిటీల ద్వారా కేటగిరీకి ఒకరు చెప్పిన ఎంపిక చేసి నిర్ణీత ప్రొఫార్మాలో పంపాలి. ఈ నెల 27వ తేదీలోగా ప్రతిపాదనలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపవలసిందిగా తెలియజేయడం అందని అన్నారు. వీటి పూర్తి వివరాలు https://sites.google.website నందు మరియు మండల ఉప విద్యాశాఖాధికారుల వద్ద పొందవచ్చునని తెలిపారు. ఈ నెల 27వ తేదీ దాటిన తదుపరి వచ్చు ప్రతిపాదనలు స్వీకరించబడవని డీఈఓ నాగమణి తెలిపారు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనకి వచ్చే నెల 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి జిల్లా స్థాయిలో ఎవరైతే అవార్డుకి అప్లై చేసుకునే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు 27వ తారీఖు సాయంకాలం 5 గంటలలోపు ప్రపోజల్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మండల విద్యాశాఖ అధికారులు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ అవార్డుకి అప్లై చేసుకుంటున్నారో ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్తో మినిమం సర్వీస్ అనేది కూడా మేము 15 సంవత్సరాలుగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అందులో ఉన్న మరి ఏవైతే పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాకు 26వ తారీఖు సాయంకాలం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సబ్మిట్ చేయవలసిందిగా మా ఉపాధ్యాయ బృందాన్ని కోరుతున్నాను. పేదవారికి సైతం కార్పొరేట్ తరహా వైద్యం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం శాసనసభ్యులు కోల్గట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు స్థానిక మహారాజా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, మీరంతా కష్టపడి పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని డాక్టర్ను ఉద్దేశించి అన్నారు. అంతేకాక ఇటీవల ఘోషాసుపత్రిని కూడా సందర్శించడం జరిగిందని, ఆసుపత్రికి కావలసిన పరికరాలతో పాటు మౌలిక వసతులను కూడా పర్యవేక్షించడం జరిగిందని, వీటిపై ప్రత్యేక రిపోర్టును తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఘోషాసుపత్రుల నందు అత్యధికంగా గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం రావడం జరుగుతుందని, వారి కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకును కూడా మంజూరు చేయమని ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మహారాజా ఆసుపత్రికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వారు 10 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బంది అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ సీతారామరాజు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర హాస్పిటల్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఒక 10 లాక్స్ విలువ చేసే అంబులెన్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ఈ రాష్ట్రంలో
అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే ఈ అంబులెన్స్ని ఇవ్వటం జరిగింది. ఈ అంబులెన్సు హాస్పిటల్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పాల్సి ఉంది. ఏర్పరుస్తూ సేవలు అందజేయటం వలన హాస్పిటల్కి ఇంత మంచి పేరు వచ్చిందని చెప్పాల్సి ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు కూడా హాస్పిటల్ అంతా పర్యటించి చాలా బాగుంది, హాస్పిటల్లో సదుపాయాలు కానీ హాస్పిటల్ పరిసరాలు కూడా బాగున్నాయని వాళ్ళు మెచ్చుకున్నారు. అలానే మేము ఈ హాస్పిటల్కి ఎక్స్ చైర్మన్గా వ్యవహరించిన విఎస్ ప్రసాద్ గారిని కూడా మేము కోరాం. మీ తాలూకా అనుభవాన్ని కానీ మీ తాలూకా ఆలోచనలు కానీ మాకు ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సేవ చేసే హాస్పిటల్ ఇది. హాస్పిటల్లో మీ తాలూకా అనుభవం కూడా అవసరం ఉందని చెప్పడం, ఆయన కూడా మంచి మనసుతో రావటం జరిగింది. అలానే ఇంకా రానున్న కాలంలో ఎంత జబ్బు వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వైద్యం దొరుకుతుందన్న ఒక ఆలోచన అట్టడుగు స్థాయి ప్రజలకు కల్పించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేది మీ ద్వారా తెలియజేస్తూ, ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా జిల్లా కేంద్ర హాస్పిటల్కి వెళ్తే అన్ని సౌకర్యాలు ఉంటాయనే నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే కలగజేస్తున్నారు. దాన్ని ఇంకా పెంపొందించే విధంగా చేస్తే ఇంకా విశాఖపట్నం వెళ్ళాలా, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచనలు కూడా మానుకొని ప్రభుత్వ హాస్పిటల్ తాలూకా సేవలు ప్రజలు వినియోగించుకుంటారని మీ ద్వారా తెలియజేస్తాను. షెడ్యూల్ కులాలు తెగలకు అసైన్ చేయబడిన భూముల ఆక్రమణదారులపై వెంటనే పోలీసు కేసులు పెట్టాలని కలెక్టర్ మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం జవహర్ లాల్ రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. పోలీస్ రూపనియంట్ రాజకుమారి, ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్, శాసనసభ్యులు అలజంగి జోగారావు, సంబంగి వెంకట చెన్న అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీలపై దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలను, పలు పోలీస్ స్టేషన్లలో కోర్టులో నమోదైన కేసుల ప్రగతిని, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. గొర్ల మండలం, పకీరు కిత్తలి, బొబ్బిలి మండలం, చిలకమవలస గ్రామాల్లో ఎస్టీలకు అసైన్డ్ చేయబడిన భూముల ఆక్రమణపై రెవెన్యూ పోలీస్ అధికారులు తాస్తారం చేస్తూ ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే గొర్ల మండలం తహసీల్దార్ కల్పవలితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ భూ ఆక్రమణకు సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సదరు భూమి క్రయా విక్రయాలు జరిగి వివాదంలో ఉందనే విషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అసైన్డ్ భూములు అమ్మడం కొనడం నేరమనే విషయం మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఈ వివాదానికి సంబంధించి వెంటనే పోలీస్ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఆదేశించారు. పార్వతీపురం మండలం పొట్టిగదలవలస గ్రామంలో ఎస్సీ భూముల ఆక్రమణ వివాదంపై ఆర్డీఓతో వెంటనే విచారణ చేయించాలని ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్ను ఆదేశించారు. మెంటాడ మండలం పెదమెడపల్లి గ్రామంలో ఎస్సీ భూముల ఆక్రమణపై హైకోర్టు జారీ చేసే ఆదేశాలను వెంటనే అమలుపరచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎం కమలమ్మ రాయ్ సన్యాసమ్మ కేసులకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మికి సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయాలను త్వరితగతిన అమలుపరిచేందుకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్ అధికారిగా డిఆర్ఓ జె వెంకట్రావును నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సభ్యులతో ప్రతి నెల చివరి రోజుల కేసుల ప్రగతిపై సమీక్షిస్తానన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువగా జరిగే గ్రామాల్లో శాంతి స్థాపనకు కమిటీలను ఏర్పాటు చేయాలని పోలీస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీపై దాడుల నివారణ చట్టంపై జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, ఎస్హెచ్జి సభ్యుల సేవలను ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణలో వినియోగించుకోవాలన్నారు. గుర్ల మండలం, పకీరుకిత్తలి, బొబ్బిలి మండలం, చిలకమవలస గ్రామాల్లో ఎస్టీలకు అసైన్డ్ చేయబడిన భూముల ఆక్రమణపై రెవెన్యూ పోలీస్ అధికారులు తాత్సారం చేస్తూ ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే గొర్ల మండలం తహసీల్దార్ కల్పవలితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ భూ ఆక్రమణకు సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సదరు భూమి క్రయా విక్రయాలు జరిగి వివాదంలో ఉందనే విషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అసెండ్ భూములు అమ్మడం కొనడం నేరమనే విషయం మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఈ వివాదానికి సంబంధించి వెంటనే పోలీస్ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఆదేశించారు. పార్వతీపురం మండలం పొట్టిగదలవలస గ్రామంలో ఎస్సీ భూముల ఆక్రమణ వివాదంపై ఆర్డీఓతో వెంటనే విచారణ చేయించాలని ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్ను ఆదేశించారు. మెంటాడ మండలం పెదమెడపల్లి గ్రామంలో ఎస్సీ భూముల ఆక్రమణపై హైకోర్టు జారీ చేసే ఆదేశాలను వెంటనే అమలుపరచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎం కమలమ్మ రాయ్ సన్యాసమ్మ కేసులకు సంబంధించి హైకోర్టులో అప్పీలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మికి సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయాలను త్వరితగతిన అమలు పరిచేందుకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్ అధికారిగా డిఆర్ఓ జయ వెంకట్రావు నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సభ్యులతో ప్రతి నెల చివరి రోజుల్లో కేసుల ప్రగతిపై సమీక్షిస్తానన్నారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువగా జరిగే గ్రామాల్లో శాంతి స్థాపనకై శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని పోలీస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై దాడుల నివారణ చట్టంపై జిల్లాలో విస్తృత ప్రచారం చేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, ఎస్సీఎస్జి సభ్యుల సేవలను ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణలో వినియోగించుకోవాలన్నారు. పోలీసు ఉపన్యాస రాజకుమారి మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల్లో ఆ కేసులకు సంబంధం లేని మూడో వ్యక్తి సాక్ష్యం ఉంటేనే ఛార్జిషీట్లు ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉన్నాయని, లేకుంటే కేసులు నిలబడడం కష్టమని తెలిపారు. ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతారు, మళ్ళీ ఏదో కారణం వెనక్కి వెళ్ళిపోతారు, ఈ అట్రాసిటీని చుట్టు పుడుతున్నారు అనే ఆలోచన చేస్తున్నారని తప్ప మనము దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయలేకపోతున్నాము, వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాము, సామాజికంగా ఆర్థికంగా అక్కడ పరిస్థితులు బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి వాళ్ళకి ఆమాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే ఎందుకు వాళ్ళు ఉండరు అనేది కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ ల్యాక్ చేసేవాళ్ళు మనం 4th ఇయర్ ఎందుకు కనెక్ట్ వెళ్ళిపోతున్నారు, ఒకసారి ఆలోచన చేయాలమ్మా. మనము వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసరికి ఏంటంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది తప్ప యాక్చువల్ పొజిషన్ ఏంటి, యాక్చువల్ ఇబ్బంది ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఆయన ఆ రోజు ఈ కేసులో ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది, ఏంటి దాని పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి కూడా చెక్ చేయాల్సిన బాధ్యత మనం ప్రయత్నం. ఆ రోజుకి ఆయన స్టాండ్ స్టిల్ అయ్యి కేసు పెట్టాడు అంటే ఎంత ఆడు ఇబ్బంది పడి ఉంటాడో ఆలోచన చేయాలి. మళ్ళీ ఎందుకు మళ్ళా 4 ఇయర్స్ తర్వాత డ్రాప్ అవుతున్నాడంటే కేవలం మన వాడికి న్యాయం జరగదని భావించినప్పుడు మళ్ళా గ్రామ పెద్దల దగ్గర ఉన్న పేరు దగ్గర మనం చెడ్డైపోతున్నాం అనుకున్నాం అని ఇంకెలాగో మనం న్యాయం జరగదని ఆలోచన వచ్చేటప్పుడు ఆలోచన చేస్తానేమో అని అభిప్రాయం ఉంది. నేను అక్కడ చూశాను, అటువంటి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నాడు, ఎక్కడికి రమ్మంటే మీరు రారు, మేమేమంటామంటే ఇర్రెగ్యులర్గా కేసులు పెట్టచ్చు, వాస్తవం అవునా కాదో చూడండి. యాక్చువల్లీ డి పట్టాలని ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, తర్వాత దాన్ని బీసీలు ఆక్రమించుకున్నారు అనేది ఇది ఒకటి సార్, తగాదులు ఉన్నాయి ఇది ఒకటి ఉంది. ఇంకొక పార్సల్ ఆఫ్ ల్యాండ్లో ఎస్సీ వర్సెస్ ఎస్టీ ఉంది సార్, ఏ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, ప్రాబ్లం ఏమైందంటే బికాస్ బోత్ ఆర్ ఎస్సీ ఎస్టీస్ సార్, కాబట్టి అది మ్యాటర్ ముందుకు వెళ్ళటం లేదు సార్. సో నేను మొన్న మీటింగ్ తీసుకున్నాను, రివ్యూ మీటింగ్ 17 ఆగస్ట్ నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాక తహసీల్దార్కి రిటర్న్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది సార్, దట్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఆర్ టు బి పుట్ ఇన్ అ సపరేట్ ఫైల్. బేసికలీ నాతో లేటెస్ట్ డీ పట్టా ఉంది, లాటర్ లిస్ట్ డీ పట్టా ఉంది అంటున్నారు. గతం ఒక సంవత్సరంలో తహసీల్దార్ కొద్దిగా పొరపాటులో కొందరికి డీ పట్టలు ఇచ్చేసి ఉన్నారనేది ఉంది సార్. సో కాబట్టి దిస్ హాస్ బికమ్ 2 యూనియన్స్ ఇష్యూస్ అయిపోయి కొంతమంది దీంట్లో పోటీ పడుతున్నారు సార్. రెండు వర్గాలు ఉన్నాయో అలాంటి వాటి దగ్గర ఈ యొక్క చట్టం గురించి అవగాహన తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇక్కడ జరిగే అవకాశం ఉంది, తెలియక తెలియజేయడం అనేది మన ధర్మం. సో యాజ్ ఎన్నో కమిటీలో అది ఒక నిర్ణయం తీసుకొని చేయడం ఒకటి. రెండోది సినిమా అక్కడ ఉంది, లెట్ ద యునో ఫస్ట్ డిఎస్పీ అండ్ ఆర్టీఓ గో టుగెదర్ అండ్ లెటర్ ఆన్ యూనో ఫర్ ల్యాండ్ ఇష్యూ ఐ డెఫినెట్లీ సెండ్ మై జాయింట్, లెట్ ద పీస్ ఫస్ట్ బి రిస్టోర్డ్ ఇన్ విలేజ్ ఫర్ దట్ పర్పస్ ది ఆర్డిఓ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ అండ్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్డిపిఓ సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్, లెట్ దెమ్ గో అండ్ యూనో డూ సమ్ కైండ్ ఆఫ్ కాంక్రీట్ వర్క్, కాన్స్టిట్యూట్ ద పీస్ కమిటీ, దెన్ ది రిగార్డింగ్ రిజాల్వింగ్ ది ఇష్యూ ఆఫ్ ల్యాండ్ సిన్స్ బోత్ ఆర్ వీకర్ సెక్షన్ పీపుల్, వన్ సైడ్ వీకర్ సెక్షన్ అదర్ సైడ్ ట్రైబల్ సెక్షన్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏదైనా మన ఆధారం మనమే చూపించాలి, ఇద్దరికి చూపించాలి, ఇద్దరికి నేను చెప్పాను. అట్ ది సేమ్ టైం వితౌట్ హ్యావింగ్ ఎనీ రాంగ్ షోల్డర్ బుక్ చేసుకోకుండా పీస్ని రిస్టోర్ చేస్తూనే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చేసి గత కొన్నేళ్లుగా మద్యం దుకాణాలలో పనిచేస్తున్న వేలాది మంది నిరుద్యోగ కార్మికులు ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులు నిరసన బాట పట్టారు.
రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు స్థానిక కలెక్టరేట్ వద్ద మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం అభినందిస్తున్నామని, కానీ ఆ షాపుల్లో పనిచేసే వారికి డిగ్రీ విద్యార్హత ఉండాలని నిబంధనలు పెట్టడం తగదన్నారు. మద్యం దుకాణాల్లో గత 10-15 ఏళ్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పుడు విద్యార్హత పేరుతో మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైన్ షాపులో పనిచేసే వారికి డిగ్రీ ఉండాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆందోళనకారులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 2 నెలలుగా మేము చేస్తున్న కార్యక్రమాన్ని ఏ విధమైన స్పందన లేదు. ఈ రోజు 3వ రోజు అవుతుంది నిరాహార దీక్ష పెట్టి. ప్రభువారు ఏ అధికారి అయినా మాపై కన్ను చూడట్లేదు. ఇలా జరిగితే ఇంకా కంటిన్యూ చేయాలని మా కోరిక. ప్రభువారు మా ఇంత దయతలిచి వయోపరిమితి విద్యార్హత లేకుండా పాత సిబ్బంది కొనసాగించి కోరుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని నా భార్య పిల్లలు తల్లిదండ్రులు పోషించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా గవర్నమెంట్ షాపులు పెట్టి మా అందరినీ రోడ్ని వేర్చడానికి చూస్తున్నారండి. ఇప్పుడు ఆ రోజుల్లో డిగ్రీ చదువుకున్నట్టయితే మేము ఎందుకు ఆ రోజుల్లో మా వైన్ షాపులో జాయిన్ అవుతామా? ఆ రోజు ఏదో ప్రైవేట్ షాపులో సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో అవుతాం కదా. అప్పు లేని విద్య, అప్పు లేని వయసు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలాగంటే వస్తుంది. మీరు గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవాలి, డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇన్నాళ్ళు బట్టి చేస్తున్నారు, కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు. అవి 4 ఏళ్ళ ముందైతే కంప్యూటర్ సిస్టమ్ కూడా మన బాంధీ షాపులో లేవండి. ఇప్పుడు అకస్మాత్తుగా పెట్టారు, అప్పుడేమైనా డిగ్రీ వాళ్ళు ఏమైనా మీరు పెట్టుకుంటారండి? అదేదో మీరే వచ్చి మాకు ఇలా చేయను అలా చేయని చెప్పారు కదా, అలా మేము కొనసాగించాము. ఈరోజు కూడా కంప్యూటర్ సిస్టమ్ కూడా మేము మీకు ఇబ్బంది లేదు, చదువు లేదని అనలేదు. మాకు వయసు అయిపోయింది, చదువు అప్పుడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చేది, చదివింది 10th క్లాస్ 8th క్లాస్ చదివండి. ఆ రోజులను కనీసం 8th క్లాస్ అని మీరు దృష్టిలో తీసుకొని చెప్పాలి, కానీ డిగ్రీ కావాలంటే ఎలాగవుతుందని గవర్నమెంట్ ఆలోచించలేదు. ఇప్పుడు మేము చెప్పినంత గేట్ లేదండి. విద్యా అర్హత లేకుండా, వయోపరిమితి లేకుండా పాత సిబ్బందిని కొనసాగించాలని మా ఆవేదన. డిపార్ట్మెంట్ సైడ్ కానీ అధికారులు కానీ ఎవరూ కూడా మాపై దయచూపట్లేదు. గతంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉండేటప్పుడు, ఆర్టీసీ విలీనం చేసేటప్పుడు గత ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల వాళ్ళకి కూడా ఆర్టీసీలో జీవనోపాధి కల్పించడం జరిగింది సార్. కావున మమ్మల్ని కూడా వయా పరిమితి లేకుండా గత 20 ఏళ్ళుగా ఇదే వృత్తిలో మేము జీవించుతున్నాం కాబట్టి ఇంకో 2వ వృత్తి మాకు తెలియదు. కావున తమరు మా వంద దయించి మమ్మల్ని ఆదుకోవాలని మీరు తమను విజ్ఞప్తి చేస్తున్నాం సార్. విజయనగరం జిల్లా బొబ్బిల్లో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల కంటే అధికంగా 60 మంది విద్యార్థులను రోల్ అధికం చేసి చూపించి అమలు చేస్తున్నారని, అలాగే రోజు అందించే ఆహారంలో మెనూ సక్రమంగా లేదని, విద్యార్థులు వినియోగించే బాత్రూంలో శుభ్రత పాటించకపోవడం వలన జ్వరాలు బారిన పడుతున్నారని అన్నారు. వసతి గృహం నిర్వహణ అధికారి సున్నపు దాసును విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ డివిఎస్ నాగేశ్వరరావు, సిఐ సతీష్ కుమార్, సిఐ మహేష్, సిఐ భాస్కర్రావు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలి గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని మాకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 7 గంటలకి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో మాకు తెలియవచ్చింది ఏమంటే, సుమారు 65 హాస్టల్ స్టూడెంట్స్ని ఎక్కువగా చూపిస్తున్నారు ఉన్నదానికన్నా. అలాగే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఏం బాగాలేదు. అలాగే రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయటం లేదు, మెనూ కూడా ఉన్న ప్రకారం ఇవ్వటం లేదు. ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా మేము ఫైండ్ అవుట్ చేసి దీనికి మా హెడ్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అందరూ ఊహించిందే జరిగింది. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, జల విద్యుత్ ప్రాజెక్టుపైన తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ అవుతాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు.
పనుల నుండి నవయుగ సంస్థను తప్పిస్తూ నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ దాకా వేచి చూసిన నవయుగ సంస్థ ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయగానే తమను తప్పించడం పైన హైకోర్టును ఆశ్రయించింది. జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులను కొట్టేయాలని, ఇతరులకు పనులు అప్పగించకుండా నిలువరించాలని అభ్యర్థించింది. దీనిపైన హైకోర్టు ఈరోజు విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మొత్తంగా పోలవరం న్యాయపరమైన చిక్కుల్లో పడుతుందా? మరోవైపు కేంద్రం సైతం ఈ వ్యవహారంపైన నివేదిక కోరింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏం జరగబోతోంది? పోలవరం భవిష్యత్తు ఏంటి? హైకోర్టును ఆశ్రయించిన నవయుగ పోలవరం నిర్మాణ పనులతో పాటుగా పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనుల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ ఈ నెల 14న ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని అభ్యర్థించింది. తమతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపైన కొద్ది రోజులుగా నవయుగ మౌనం పాటించింది. ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఎదురుచూసిన నవయుగ ఇప్పుడు రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తన పిటిషన్లో ఒప్పందం పూర్వపరాలను వివరించింది. 80 మెగావాట్ల సామర్థ్యంతో 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఏపీ జెన్కో 2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందంలో భాగంగా పలు పనులు నిర్వహించాల్సి ఉంది. కాంట్రాక్టు విలువ 3,220.28 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం స్థలం అప్పగించినప్పటి నుంచి 40 నెలల్లో మొదటి 3 యూనిట్లను పూర్తి చేయాలి. మిగిలిన 9 యూనిట్లను 2 నెలలకొకటి చొప్పున మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఒప్పంద తేదీ నుంచి ఎలాంటి లోపం జరగకుండా మా బాధ్యతలు నెరవేరుస్తున్నామని కోర్టుకు నవయుగ సంస్థ నివేదించింది. ఒప్పందం రద్దుకు కారణాలు చెప్పలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తమ ఒప్పందం విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, పనులు రద్దు చేస్తూ తమకు నోటీసులు ఇచ్చారని వివరించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ జూలై 19న లేఖ పంపుతూ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు పనులు సహా అన్ని పనుల్ని తక్షణం నిలిపేయాలని కోరారన్నారు. ఒప్పందంలో తాము ఏం ఉల్లంఘించామో చెప్పలేదని, రద్దుకు కారణాలేమిటో వివరించలేదని వ్యాజ్యంలో ఆక్షేపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిబద్ధతతో ఉన్నామని, ఇప్పటి వరకు 398 కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటూ చీఫ్ ఇంజనీర్ లేఖకు సమాధానం కూడా పంపామన్నారు. ఒప్పందాన్ని రద్దు చేస్తే భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. రివర్స్ టెండరింగ్ కోసమే ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేశారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రీటెండరింగ్కు ప్రాతిపదిక కనిపించడం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ జలవనరుల శాఖకు లేఖ కూడా రాశారన్నారు. అథారిటీ తగు నిర్ణయం తీసుకునే వరకైనా ప్రక్రియను వాయిదా వేయాలని కోరారనే విషయాన్ని సైతం నవయుగ తన పిటిషన్లో వివరించింది. దీనిపైన కోర్టు జరిపే విచారణలో పూర్తి ఆధారాలు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం ఈ పరిణామం ముందుగానే ఊహించామని, ప్రభుత్వ అధికారులకు లోబడే నిర్ణయాలు ఉన్నాయని వాదిస్తోంది. పోలవరం భవిష్యత్ ఏంటి? నవయుగ తన పిటిషన్లో ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఏపీ జెన్కోకు మాకు మధ్య ఒప్పందం జరిగింది. కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర సర్కారు మూడో పార్టీ మాత్రమే. ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా ప్రభుత్వ ఆదేశాలకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏపీ జెన్కో కట్టుబడాల్సిన అవసరం లేదు. మేం పనులు చేయాల్సిన చోట రాళ్లు తొలగించి స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత జెన్కోపై ఉన్నా వారు పట్టించుకోలేదు. ఒప్పంద రద్దు ఉత్తర్వుల వెనుక దురుద్దేశం ఉంది. ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధం. యంత్రాలు సమకూర్చుకునేందుకు సబ్ టెండర్లకు, ఇతరులకు ఇప్పటికే భారీగా చెల్లించాం. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒప్పందం రద్దు చేస్తూ ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ ఈ నెల 14న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయండి. ఆ కాంట్రాక్టు పనులు కొనసాగించేందుకు మాకు అనుమతించండి. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులను ఇతరులకు అప్పగించకుండా ఆదేశించండి అంటూ అభ్యర్థించింది. అయితే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, పీపీఓ, నవయుగ ఏపీ ప్రభుత్వం మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమయంలో వ్యవహారం కోర్టుకు చేరడంతో పోలవరం భవితవ్యం ఏంటనే ఆందోళన మొదలైంది. కోర్టులో విచారణ ఉండటంతో ఇది ఎటువైపు టర్న్ అవుతుందనే చర్చ మొదలైంది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే కాంట్రాక్టు రద్దు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదన వినిపించారు. పనులు సరిగ్గా చేపట్టలేదు, పనుల్లో బాగా వెనుకబడినట్లు కూడా సమాచారం ఉంది. వచ్చే వారం సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాం. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దు, రివర్స్ టెండర్ ప్రక్రియను కొనసాగించేలా అనుమతి ఇవ్వండి అని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పును వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా పనిచేయాలని మెప్మా సంస్థ మేనేజర్ మోహన్ తెలిపారు.
ఈరోజు స్థానిక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లాల గల 4 మున్సిపాలిటీల మాస్టర్లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నవరత్నాలు పథకాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల ద్వారా వారికి అప్పగించిన 50 కుటుంబాల వివరాలను స్వీకరించాలని కోరారు. అలాగే వాలంటీర్లకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను తెలియజేసి వారి ద్వారా ఆ ఫలాలు ప్రజలకు చేరువయ్యే దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని, అలాగే వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లు అర్హత గల వారికి మాత్రమే అందజేయాలని కోరారు. ఈ శిక్షణ అనంతరం మీ మున్సిపాలిటీలకు వెళ్లి మీ మున్సిపాలిటీలో గల వాలంటీర్లకు మీరు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చూసుకుంటే సారిపల్లి సోనియానగర్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గా చూసుకుంటే ఇక్కడ మాకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది సారిపల్లి. దీంట్లో అది చేసేటప్పుడు మేము ఏమంటే వాళ్ళ యొక్క బ్యాంక్ లింకేజ్ సంబంధించి మెప్ప పూర్తి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అందులో బాగున్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన అనేది స్కీమ్ అనేది ఇప్పుడు మన వార్డ్ వాలంటీర్కి సచివాలయానికి సర్వే చేసేటప్పుడు వాళ్ళకి ఏ విధమైన డేటా కలెక్ట్ చేయలేదు తెలుసుకునే ముందు వాళ్ళకి హౌసింగ్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం మనం చెప్తాము. ఇది డీటెయిల్ గా జస్ట్ వాళ్ళకి ఒక అవగాహన కోసమే, ఎందుకంటే మనకు అర్థం అవ్వడం చాలా కష్టం కాబట్టి మనం బేసిక్ గా హౌసింగ్ అట్లా ఉంటుంది. ఈ స్కీమ్స్ మన పిఎంఏ దీని వల్ల ఏమేమి స్కీమ్స్ ఉంటాయి, దానిలో ఏ కేటగిరీ హౌసింగ్ అనేది ఉంటుందని మనం చెప్పడం అనేది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడం 2,50,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. మూడో వ్యక్తి వచ్చి ఉన్న స్థలంలోనే ఎన్హాన్స్ చేసుకోవడం ఇందాక చెప్పారు. ఇప్పుడు ఆ వెళ్ళి స్థలం లేదు, ఉన్న వ్యక్తి కనుక ఎన్హాన్స్ చేసుకోవాలి. 2,50,000 సబ్సిడీ 2,50,000 మాత్రం వర్తిస్తుంది. ఫోర్త్ వెహికల్ సిఎల్ఎస్ క్రెడిట్ సబ్సిడీ స్కీమ్, ఇది బ్యాంక్ వాళ్ళు గైడెన్స్ తీసుకొని వాళ్ళు అడుగుతున్న కార్ అనేది బ్యాంక్ గైడెన్స్ ఉంటుంది. ఈ ఫోర్ వెహికల్స్ ని ఈఎంఐ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఏపీలో నోరేజ్ ఏజెన్సీ ద్వారా ఏదైతే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో మన మున్సిపల్ ఆఫీసెస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన యజమానులు 400 హౌసెస్ సోర్మల్ సార్లు సోనియాలు కన్స్ట్రక్షన్ కి దగ్గరలో ఉంటాయి. ఆల్రెడీ సార్లు కంప్లీట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొసీజర్స్ కొంచెం పెయింటింగ్ ఉంది, అది జరుగుతుంది. సోనియాలు వచ్చి కన్స్ట్రక్షన్ బాగుంది, కన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల సంరక్షణ చూసిన గోపాలమిత్రులు గత 20 ఆందోళన బాట పట్టారు. దీంతో పశు సంవర్ధక శాఖ పరిధిలో ఉన్న పశు వైద్యశాలలో పశువులకు మెరుగైన సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పర్యటించి పశు సంరక్షణ కోసం రైతులకు అవగాహన కల్పించి పాడి ఉత్పత్తిని పెంచే విధంగా గోపాలమిత్రులు దోహదపడ్డారు. గోపాలమిత్రులను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గోపాలమిత్రులు ఒక్కసారి ఆందోళన బాట పట్టారు. 20 విధులు నిర్వహిస్తూ సేవలు చేస్తున్న గోపాలమిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రభుత్వం పెద్దలు మా అధికారులు సార్, వాళ్ళకి వ్యాక్సినేషన్ కావాలన్నా మేము ఉండాలి, వాళ్ళ జన్మభూమి క్యాంప్ అయినా మేము ఉండాలి. ఈ వేళ వాళ్ళు కనీసం వచ్చి కనీసం మా జిల్లాలో ఉన్న డాక్టర్ అసోసియేషన్ వారికి వినయపూర్వకంగా మనం చేసింది ఏంటంటే సార్, మీరు మమ్మల్ని వేడారు మా పనితనం సార్ ఒకటండి, మేము లేకపోతే మీ ఆరోపణలు రివార్డులు ఎక్కడుండో మేము ఈ రోజు అడుగుతారు సార్. మా కొడుకులు మండి కనీసం సంగ్రహం తెలపడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నారంటే మా మీద ఇంకా ఎంత కక్ష జరుగుతూ ఉన్నారో. మా సార్ డాక్టర్ అసోసియేషన్ వారికి మరీ చెప్తాను సార్, సార్ మీకు అందరూ తెలుసు సార్ మేము ఇంతప్పుడు కనీసం 20 కానీ మీ దగ్గర సేవ చేస్తాను సార్. మీరు మా తండ్రులతో సార్ కనీసం మీరే మా పేరు చెప్పకపోతే మీరు వచ్చి నాకు ఈవేళ మా ఆపదలో ఉన్నా మీరు ఎక్కడ పడిపోతే మీరే చెప్పండి సార్, మీరే మీడియా ముఖ్యంగా సార్ వీళ్ళు గోపాలమిత్రులు సచివాలయంలో పరిగ్రహం అంటారు సార్, మీరు ఎక్కడ పడిపోతాం. పశు సంవర్ధక శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరి విధులను వాలంటీర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఉన్న పళ్లంగా తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలను చెల్లించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మేము గత సంవత్సరం గత కొన్ని ఏళ్ళుగా మేము విధులు నిర్వర్తించినప్పటికీ మా వంటి ఎంతోమంది ఇప్పుడు మాలో ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా ఉన్నారు. మా అందరి ఇది కూడాను ఉద్యోగాలు ఇప్పుడు సచివాలయంలో ఇవ్వటం వల్ల సో మాలాంటి కొంతమంది అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరూ సచివాలయంలోకి కావారు. మిగతా వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం వల్ల రోడ్డును పడాల్సి వస్తుంది, వారి కుటుంబాలన్నీ కూడాను రోడ్డును పడతాయి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై సానుకూల భావంతో స్పందించి మమ్మల్ని మా కుటుంబాలని రోడ్డున పడకుండా మా కుటుంబాలందరినీ ఆదుకోవాలనేసి ఈ దీని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను తొలగించాలని ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని సెకండ్ ఏఎన్ఎంలు తమ ఆవేదన వెలిబుచ్చారు. గత 20 ఏళ్లుగా జీతాలు వచ్చినా రాకపోయినా గర్భిణీ స్త్రీలకు పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించామని, అటువంటి మమ్మల్ని పక్కన పెట్టి కొత్తగా నియామకాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉధృతి చేస్తామని హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నామండి, కానీ మా అందరి బ్రతుకులు మారుతాయని చెప్పి జగన్ అన్నకి అందరూ ఓట్లేసి మా సహకారంతో గ్రామస్తులకు కూడా చెప్పి అతను గెలిపించుకున్నాం. వాళ్ళ నాన్నగారి సమక్షంలో మా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. 2000 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలైనా మా గతులు మారలేదు. కనీసం మాకు రావాల్సిన ఎంబులెన్స్లు కానీ ఏమీ లేవు. ఇతను వస్తే కనీసం యూనిఫామ్ రోజు యూనిఫామ్ లేదే మేము బయటికి వెళ్ళాం, కానీ అలాంటిది కూడా లేదు. మా వాళ్ళు రోడ్డు చనిపోతే ఎక్స్గ్రేషన్ అలాంటి పథకాలు కూడా లేకుండా పోయాయి. ఒక గర్భిణీగా ఉంటే మెటర్నిటీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ అందరికీ చెప్తాం, కానీ మా వరకు వచ్చేసరికి రాత్రికి డెలివరీ అయ్యే వరకు కూడా మేము కష్టపడి పనిచేయవలసిన పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి విద్యా భద్రత లేకపోయినా కూడాను ఎన్నాళ్ళు కష్టించి పనిచేస్తాం. అలాగే జగనన్న గెలిచిపించుకుంటే మాకేదో రెగ్యులర్ చేస్తారు, మా కుటుంబాలు భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి అందరూ గెలిపించుకున్నాం. ఈ వయసులో మమ్మల్ని ఎగ్జామ్లు రాయాలని ఆకాంక్షలు పెడుతున్నారు. మేము ఈ వయసులో ఎగ్జామ్స్ అయితే రాయలేమండి. రెండోది దయచేసి మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళ సాధికారత కోసమే అందరినీ కూడా మహిళా సాధికారత అంటున్నారు కాబట్టి మేము కూడా మహిళలను గుర్తించి మాకు తగు చర్యలు లేకుండా ఇలాగ మాకు పరీక్షలు అవి లేకుండా నేరుగా రెగ్యులర్ చేసే విధానాన్ని మొత్తం తెమ్మని జగన్ అన్న గారిని కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 150 రోజులు పని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం రద్దు చేయడంతో వారు ఆందోళన బాట పట్టారు. ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా అమలు అయ్యేలా విధులను నిర్వర్తించే వారికి గత కొద్ది నెలలుగా జీతాలు రాకపోయినా పనిచేశామని, అలాంటిది మమ్మల్ని తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ల నియామకంలో మాకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. సో మీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉపాధి హామీ పథకం కింద గత 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. ఉపాధి హామీ పథకం కింద రూరల్ లెవెల్లో రైతులకు కానీ ఆయిల్ షెడ్లు కానీ అంటే మినీ గోపురాలు కానీ మెగా గోపురమ్స్ కానీ పౌల్ట్రీ షెడ్స్ షీప్ షెడ్స్ అంటే మెగా పశుగ్రహ క్షేత్రాలు ఇలాంటివన్నీ మేము చూసుకుంటున్నాము. గత 2.5 సంవత్సరాలు మేము పనిచేస్తున్నా కూడా ఇప్పుడు నిర్దాక్షణంగా ఇప్పుడు తీసేయడం జరిగింది. సో తీసేసింది కూడా ఇంతవరకు టెర్మినేషన్ జరిగినట్టు ఒక క్లారిటీ కానీ ఎటువంటి ఇవ్వలేదు. గత 6 నెలల నుంచి దగ్గర ఇది 7 నెలల నుంచి జీతాలు లేక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్స్, టెక్నికల్ మానిటర్స్ అండ్ డిఎల్సీ డిస్ట్రిక్ట్ లెవెల్ సీనియర్స్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ గత 7 నెలల నుంచి జీతాల్లోకి ఇబ్బంది పెడుతున్నమాట. దాని విషయంలో ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు దాని విషయంలో ఎటువంటి న్యాయం జరగలేదు. కిందటి నెల చూస్తాం చేస్తాం చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం మాకు జరగలేదు అనమాట. సో దాంతోపాటు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడ్డాయో దాని వెయిటర్స్ కల్పించమని డిపార్ట్మెంట్ డైరెక్టర్ని అడిగినా కూడా సో మీకు డైరెక్టర్ మీకు ఎటువంటి వెయిటర్స్ కల్పించాలని కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే మీరు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ స్టాఫ్ కాదని చెప్పన్నారు. సో ఈ విషయంలో మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు అనమాట. సో ప్రభుత్వం దృష్టి మీరు కొంచెం ముందుకు తీసుకెళ్లి మా ఉద్యోగాల కంటిన్యూషన్ గురించి కానీ లేదంటే మా సాలరీస్ గురించి కానీ త్వరగా వచ్చినట్టు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి జిల్లా మొత్తంలో స్టేట్ మొత్తంలో 450 మంది పనిచేస్తున్నాం సార్.
మేము పనిచేసిన వాళ్ళందరూ కూడా స్టేట్లలో రూరల్లో అందరికీ పథకాలు, రైతులందరికీ కూడా మా పథకాలు చాలా దగ్గరగా చేరువయ్యేలా చూసుకుంటున్నాం అనమాట. అంటే చాలామంది రైతులు మినీ గోపురాలు కానీ పౌల్ట్రీ షెడ్స్ కానీ లేదంటే షీప్ షెడ్స్ కానీ చాలా వినియోగించుకుంటున్నారు. రూరల్ లెవెల్లో మంచి నేమున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అనమాట. కొంచెం మీరు ప్రభుత్వం దృష్టిని తీసుకుని మా సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్. సోషల్ ఫారెస్ట్ పరిధిలో వన సంరక్షణ చేపడుతున్న కూలీలకు వేతనాలు చెల్లించకుండా వేరొకరికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కూలీలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ ఫారెస్ట్ పరిధిలో పలు ప్రాంతాల్లో మొక్కల పెంపకంకు గతంలో కాంట్రాక్ట్ ఇచ్చారు. కూలీలను పెట్టుకొని పనులు చేస్తూ మొక్కలు పెంపకం చేస్తున్న కూలీలకు కూలీ చెల్లించడం లేదన్నారు. దీనిపై పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెళ్లబుచ్చారు. పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కూలీల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మన జిల్లా విజయనగరం డివిజన్ ఆఫీసర్ కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా, రేంజ్ ఆఫీసర్ కూడా ఉన్నాం, సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ కూడా ఉన్నాం, తర్వాత బీట్ అసిస్టెంట్ కూడా ఉన్నాం. మేము చెప్పాము, మేము రాసి పెట్టాము, ఇంకా రాలేదు అనేసి అనుకుంటాను. అలాగే మా జిల్లా మొత్తం మీద 100 ఇంచుమించు 120 మంది 125 మంది మనం ఉన్నాము వన సేవకులకు సంబంధించి. మాకు ఇప్పటికీ 14 వేల జీతాలు బచ్చాలు లేకపోతే మా పిల్లలు మేము ఎలా పెంచుకుంటున్నాము? అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక సెక్షన్ ఆఫీసర్ కూడా, బీట్ ఆఫీసర్ కూడా, ఒక బీట్ అసిస్టెంట్ కూడా ఫోన్ చేసి మొక్కలు ఎలా ఉన్నాయి, ఏం పని చేస్తాండ్రు, ఏం లేదు, ఏం చేస్తారంటే ఫోన్లు మాత్రం చేస్తాండ్రు. కానీ మాకు జీతాలు బచ్చాలు అన్ని కూడా రాసి పెట్టాము, రాలేదని అంటాను. జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చింది, 2 నెలలు అయ్యింది. 2 నెలలు వచ్చినప్పుడు కూడా ఉన్నాం, ఇదిగో వస్తాయి, ఇదిగో చేస్తాయి అని అంటాడు. ఆగస్ట్ 15 కూడా ఉన్నాం, మా డివిజన్ ఆఫీసర్ కూడా ఉన్నాం, మేము అడిగితే మా డిపార్ట్మెంట్ కూడా ఉన్నాం. ఆగస్ట్ 15 పోయిన తర్వాత మనకి డబ్బులు, మాకు మీ డబ్బులు వస్తాయి అన్నారు. అలాగే లేబర్ పేమెంట్ కూడా ఉన్నాం, రేపు పొద్దున వచ్చి మొక్కలు వేసిన వాళ్ళు, బ్యాగులు ఎత్తున వాళ్ళు, ఇవన్నీ చేయని కూడా అవి వరకే ఇచ్చారు. మాకు వన సేవలకి సంబంధించింది అయితే 1 రూపాయి రాలేదు 10 నెలలు కూడా ఉన్నాం. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు, ఉపాధి హామీ కూలీలకు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆ హామీలను విస్మరించారని ఆవేదన వెళ్లబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే అలజంగి వెల్లడి. దురుద్దేశంతోనే మా కాంట్రాక్టు రద్దు చేశారని హైకోర్టును ఆశ్రయించిన నవయుగ తీర్పును వాయిదా వేసిన న్యాయస్థానం. సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పడుతున్న నిరుద్యోగులు, వాలంటీర్ల నియామకాలతో ఆందోళన చెందుతున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.